సుధాములో ఇక దేవజనులకు అమ్మగారు చేస్తాం గారికి ప్రత్యేకమైన వందనాలు. అన్నయ్య ప్రసాద్ అన్నకి అలాగే మీ అందరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇన్ని రోజులు చక్కగా రీతిగా ప్రతిరోజు జరగటానికి కూటాలు జరగటానికి సర్వోన్నతిని సన్నిధి సంబరాలు జరగటానికి కృపణిస్తున్నాడు. ప్రతిరోజు అయ్యగారు కూడా ఎంతో భారం తీసుకుని ఈ నడిపిస్తున్నారు. అలాగే మీరు కూడా ఎంతో ఓపికతో ప్రతిరోజు ఈ విధంగా కూర్చుని దేవుని నామాన్ని మహిమపరచడం ఎంతైనా గొప్ప సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. లేవియా కాండము 19వ అధ్యాయము. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య ధ్యానాన్ని ధ్యానం చేస్తాం. 5 గంటలకి ఉదయం ప్రార్థనలో చక్కని మాటలు. ఈ అధ్యాయం అంతా ఇప్పుడు మనకి సమయం లేదు కాబట్టి అధ్యాయం అంతా కూడా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుని యొక్క మాటలు, దేవుడు మోషేతో చెప్పినటువంటి మాటలు మొదట వచ్చిన చూద్దాం చూడండి. మొదటి మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుమని మోషేతో దేవుడైన యెహోవా సెలవిచ్చా. ఏమని చెప్పాడు అందరూ కూడా చూడండి. 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను. తర్వాత మీ దేవుడనైనా యెహోవానగు నేను పరిశుద్ధుడను. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీరు పరిశుద్ధులై ఉండుడి. బి హోలీ యాజ్ ఐ యామ్ హోలీ అని ప్రభువారు మోషేతో సెలవిచ్చారు. ఏమనంటే ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పమని మోషేకి ఆజ్ఞాపించాడు దేవుడు. ఎలా ఉండమంటున్నాడు? ఇస్రాయేలీలతో మీరు పరిశుద్ధులై ఉండుడి. ఎందుకని? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మనము ఆరాధించుచున్నటువంటి దేవుడు మనకు దేవుడు మనము ఆశ్రయ